కోపాలు, తాపాలు, ప్రేమలు, పగలు, ఆశలు, ఆశయాలు, ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి తెలుగులోనూ ఈ కార్యక్రమానికి ఆదరణ లభించింది. రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ ముగిసింది. అయితే ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీలు భయపడే పరిస్థితి వచ్చిందట. బిగ్ బాస్ హౌస్లో తళుక్కుమంటే కెరీర్ వెలిగిపోతుందన్న ఆశతో సెలబ్రిటీలు ఈ షోకి వస్తుంటారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొన్న ఏ ఒక్క సెలబ్రిటీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది లేదు. పైగా వారిలో చాలామంది చేతిలో ఉన్న అరకుర అవకాశాలను కూడా పోగొట్టుకున్నారు. గత 3 సీజన్స్లో తెలుగు బిగ్ బాస్లో పాల్గొన్న సెలబ్రిటీల కెరీర్ గ్రాఫ్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సీజన్1 విన్నర్గా నిలిచిన శివబాలాజీకి ఈ షోలో పాల్గొన్న తర్వాత అవకాశాలే లేకుండా పోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్2 విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా అంతే. బిగ్ బాస్ సీజన్2 నడుస్తుండగానే కౌశల్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే షో నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ని పట్టించుకున్న వారు లేరు. ఇక బిగ్ బాస్ సీజన్3 టైటిల్ విన్నర్ రాహుల్ ఆల్రెడీ టాప్ సింగర్. అతనికి ఈ షో వల్ల కొత్తగా వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. ఇలా టైటిల్ విన్నర్కి ఈ రియాలిటీ షో వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటే ఇక మిగతా పార్టిసిపెంట్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హిందీ బిగ్ బాస్లో పాల్గొన్న వారిలో చాలామందికి గుర్తింపు వచ్చింది. వారిలో కొంతమంది బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ స్టేటస్ను కూడా అనుభవిస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. దీనికి తోడు ఈ కార్యక్రమం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని పార్టిసిపెంట్స్ ఓపెన్గానే చెప్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రానున్న కాలంలో తెలుగు బిగ్ బాస్లో పాల్గొనడానికి సెలబ్రిటీలు కరువయ్యే పరిస్థితి ఎదురవనుంది. మరి వచ్చే సీజన్లోనైనా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీస్కి అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. కోపాలు, తాపాలు, ప్రేమలు, పగలు, ఆశలు, ఆశయాలు, ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి తెలుగులోనూ ఈ కార్యక్రమానికి ఆదరణ లభించింది. రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ ముగిసింది. అయితే ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీలు భయపడే పరిస్థితి వచ్చిందట. బిగ్ బాస్ హౌస్లో తళుక్కుమంటే కెరీర్ వెలిగిపోతుందన్న ఆశతో సెలబ్రిటీలు ఈ షోకి వస్తుంటారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొన్న ఏ ఒక్క సెలబ్రిటీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది లేదు. పైగా వారిలో చాలామంది చేతిలో ఉన్న అరకుర అవకాశాలను కూడా పోగొట్టుకున్నారు. గత 3 సీజన్స్లో తెలుగు బిగ్ బాస్లో పాల్గొన్న సెలబ్రిటీల కెరీర్ గ్రాఫ్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సీజన్1 విన్నర్గా నిలిచిన శివబాలాజీకి ఈ షోలో పాల్గొన్న తర్వాత అవకాశాలే లేకుండా పోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్2 విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా అంతే. బిగ్ బాస్ సీజన్2 నడుస్తుండగానే కౌశల్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే షో నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ని పట్టించుకున్న వారు లేరు. ఇక బిగ్ బాస్ సీజన్3 టైటిల్ విన్నర్ రాహుల్ ఆల్రెడీ టాప్ సింగర్. అతనికి ఈ షో వల్ల కొత్తగా వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. ఇలా టైటిల్ విన్నర్కి ఈ రియాలిటీ షో వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటే ఇక మిగతా పార్టిసిపెంట్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హిందీ బిగ్ బాస్లో పాల్గొన్న వారిలో చాలామందికి గుర్తింపు వచ్చింది. వారిలో కొంతమంది బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ స్టేటస్ను కూడా అనుభవిస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. దీనికి తోడు ఈ కార్యక్రమం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని పార్టిసిపెంట్స్ ఓపెన్గానే చెప్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రానున్న కాలంలో తెలుగు బిగ్ బాస్లో పాల్గొనడానికి సెలబ్రిటీలు కరువయ్యే పరిస్థితి ఎదురవనుంది. మరి వచ్చే సీజన్లోనైనా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీస్కి అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.